హాయ్ అండి, వెల్కమ్ టు వినితా వ్లాగ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి పెనం పెట్టేసుకొని దాంట్లో కొంచెం నూనె వేసేసుకొని శనగపప్పు మరియు జీలకర్ర వేసేసుకొని వేయించుకోవాలండి. ఇలా ఇవి వేగుతూ ఉంటాయి. మనము రెండు టమాటోలు అండ్ ఒక ఉల్లిపాయ తీసేసుకొని కట్ చేసుకుందాము. ఇవి వేగిపోయాయండి. వీటిలో రెండు నేనైతే నాలుగు ఎండుమిర్చి వేసేసుకున్నాను, కొంచెం అల్లము వేసేసుకున్న తర్వాత. ఇవి బాగా వేగుతుంటాయి కదా అండి, అప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు టమాటోలు ఇంత వేసేసుకొని రోస్ట్ చేసేసుకోవాలి. నేనైతే రెండు టమాటోలు ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. వీటిని బాగా ఇలా కలిపెట్టేసిన తర్వాత కొంచెం కళ్ళు ఉప్పు వేసుకున్నానండి. కళ్ళు ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మనకు తొందరగా నీటి శాతం అనేది ఫామ్ అయిపోతుంది. దీంట్లో నేను కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను పులుపు వండడం కోసం. పచ్చడి సగం నిమ్మ చెక్క ఉన్నంత సైజులో వేసేసుకోండి, సరిపోతుంది. ఇవంతా బాగా వేగిన తర్వాత లాస్ట్లో దించే ముందు కొత్తిమీర అండ్ కొంచెం కరివేపాకు వేసుకోండి. కొత్తిమీర కరివేపాకు జస్ట్ ఓన్లీ ఫ్లేవర్ కోసం మాత్రమే, వద్దనుకుంటే అవాయిడ్ చేసేసుకోవచ్చు అండి. ఇవి బాగా వేగిన తర్వాత బాగా కొంచెం చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసేసుకున్నాను. అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుంటున్నానండి. అవి గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ అయిపోయింది కాబట్టి నేను దోశ వేసేసుకుంటున్నాను, టేస్ట్ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి. పచ్చడి ఇదిగో మా దోశ అయితే కాలిపోయిందండి, బాగా రెడ్గా వచ్చేసింది. ఇదిగోండి మనము ఇందాక మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసాం కదా, పచ్చడి ఇలా వచ్చేసిందండి. మనం ఎప్పుడూ తినేలాగా కాకుండా వెరైటీగా రెగ్యులర్ లాగా కాకుండా ఇది అన్నంలోకి కానీ దోశలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి.